బతుకమ్మ చీరలేస్తా రావే చెల్లి అని ఎమ్మెల్యే పిలుస్తుంటే ముందు కరోనా టైంలో ఇస్తామని చెప్పిన పైసలు ఇవ్వు అని ప్రశ్నిస్తున్నారు మహిళా మండలు. ఆలయర్లో ఎమ్మెల్యే సునీతకు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఈ ఫ్రేమ్లో కనిపిస్తున్నది ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత. ఆమెకు ఎదురుగా నిలదీసి వాదించేటోళ్లు ఆమె నియోజకవర్గ ప్రజలు. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఇది. కానీ ఇక్కడ జరిగిన వాదన కరోనా సమయంలో ఆర్థిక సాయం గురించి. సమయం ఇది కాకపోయినా సందర్భం వేరైనా ఎమ్మెల్యే పట్ల లోకల్స్ ప్రవర్తించిన తీరు నిలదీసిన విషయంపైనే ఇప్పుడు జిల్లా అంతటా టాక్. రాష్ట్రమంతటా వైభవంగా బతుకమ్మ పండుగ జరుగుతోంది. ఊరు వాడకు వెళ్లి మరీ లోకల్ లీడర్స్ బతుకమ్మ చీరల్ని పంచుతున్నారు. ఆలేరు ఎమ్మెల్యే కూడా తన నియోజకవర్గ పరిధిలో చీరల పంపిణీ జోరుగా చేపట్టారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. చీరలు తీసుకుపోయి మంచిగా కట్టుకోండని అక్క చెల్లెమ్మల్ని ఎమ్మెల్యే కోరుతుంటే వాళ్లేమో కరోనా సమయంలో డబ్బులు ఎందుకు రాలేదు అని నిలదీయడం మొదలెట్టారు. కరోనా సమయంలో 1500 రూపాయల డబ్బులు వచ్చినాయా అని ఎమ్మెల్యే అడగగానే మాకు రాలేదు అనే సమాధానం వచ్చింది. మరికొంతమంది మాకు 500 వచ్చినాయి, అవి కూడా మోదీ వేసిన పైసలే అంటూ ఎమ్మెల్యేతో మహిళలు వాదానికి దిగడంతో అక్కడున్న అధికారులు అవాక్కయ్యారు. డబ్బులు ఎవరెవరికి రాలేదో అందరూ అర్జీలిస్తే ఇప్పుడు వచ్చేలా చేస్తానని హామీ ఇవ్వటంతో మహిళలు శాంతించి బతుకమ్మ చీరలు తీసుకుని వెళ్లిపోయారు. కరోనా సమయంలో బియ్యం పంపిణీ ఆర్థిక సాయం అనేది ఎప్పుడో ఒడిసిపోయిన ముచ్చట. ఇప్పుడు బతుకమ్మ చీరల పంపిణీలో కొన్ని చోట్ల రివర్స్ అవుతున్నారు. చీరలు బాలేవని సాయం అందలేదని ప్రజాప్రతినిధుల్ని నిలదీస్తున్నారు ప్రజలు.